అంటే చిరంజీవి గారు బాగానే చేశారు, అంటే ఒక ఒక ఎక్స్పెక్టర్ లాగా యూజ్ చేశారు అనిపించింది రామచంద్ర తేజ్ అని. ఆయన అలానే ఉంది ఆ క్యారెక్టర్ లేదని కమ్యూనిస్ట్ ఐడియాలజీని ప్రమోట్ చేశారండి ఆయన. మళ్ళీ మంచోలా చూపించారు చూడండి మీరు, మీరు మీడియా వాళ్ళు మీకు తెలిసింది, మీరు ఒకసారి ఒక లాస్ట్ 20 ఇయర్స్లో కమ్యూనిస్ట్ ఎంతమంది పోలీసుని ఎంత దారుణంగా చంపారో మీరు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే నేను మన పోలీసు వాళ్ళు మన గవర్నమెంట్ చాలా మంచిదని నేను చెప్పట్లేదు, వాళ్ళు కూడా ఉంది. ఒక 20-25 ఇయర్స్ కమ్యూనిస్ట్ చాలా మంచి పని చేశారు చేయాలని చెప్పట్లేదు, కానీ ఒక లాస్ట్ 30 ఇయర్స్లో మాత్రం కమ్యూనిస్ట్ వాళ్ళు ఐడియాలజీ మర్చిపోయి మొత్తం ఈ దేశానికి విరుద్ధంగానే పనిచేస్తున్నారు. స్కూల్ డెస్ట్రాయ్, రోడ్ డెస్ట్రాయ్ చేయడం అన్ని కమ్యూనిస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళ ఫాదర్ బీఎస్ఎఫ్లో ఆర్మీలో ఉన్నారు, వాళ్ళు చెప్తారు నా దగ్గర ఎలా ఎలా ఉందని. సో నాకు ఇది అంత చిరంజీవి అంటే కొంచెం పర్లేదు, అంటే ఒక ఊరిని కాపాడడం అలాంటి బేస్ సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ ఓకే నార్మల్, సెకండ్ హాఫ్ అదే మొత్తం బ్యాక్ స్టోరీ అంత చేశారు, నాకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు. 60+ అయినా అది ఆయనలో జోష్ ఇంకా బాగానే ఉంది. అదే అంత తగ్గేది లేదు ఆయన. ల్యాగ్ అంటే పర్లేదు, అంటే కొరటాల శివ గారు మంచి డైరెక్టర్, మంచి మిర్చి అలాంటి జనతా గారి బాగా లేదు, కానీ ఇది చూస్తే అలానే అయ్యేలా ఉంది అనిపిస్తుంది. చూడాలి ఇంకా, ఇంకా 2 వీక్స్లో మహేష్ బాబు సినిమా ఉంది, నెక్స్ట్ వీక్ మార్వెల్ ఇంకో సినిమా ఉంది, దాన్ని తట్టుకొని ఉండడం నాకు అంత నేత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. విలన్ అంటే పర్లేదు, సోను సూద్ ఉన్నారు ఆయన, అంటే ఏదో ఒక అంటే ఎందుకు అలా విలన్ అయ్యారో సరిగా లేదు, ఉన్నారంటే విలన్ ఉన్నారు అంతే. థ్యాంక్ యూ.